पोन्नूरु माजी एमएलए संगम डैरी चेयरमैन दोल्लीपाल नरेंद्र अरेस्ट नी माजी मंत्री नक्का आनंद बाबू तीव्रंगा खंडिंचारु। टीडीपी लो चुरुग्गा पनिचेसे नायकुलनु अणचिवेसे उद्देश्यंतोने एपीलो अरेस्टुलु जरुगुतुन्नायनि आयन व्याख्यानिंचारु। धूलीपाल नरेंद्र अरेस्ट विषय में कुट्रकोण दागी उंदनी माजी मंत्री नक्का आनंद बाबू आरोप। गुंटूर शुक्रवार आयन मीडिया तो मात्लाडारु। आंध्रप्रदेश प्रश्निंचे वारी गुंतु नोक्कुतुन्नारनी आयन पेर्कोन्नारु। प्रपंचंलोने गुर्तिंपु कलिगिन डैरी संगम डैरी अनी आयन चेप्पारु। అయితే జగన్ సర్కార్ అమూల్ తో లాలూచిపడి సంగం డైరీని మూసే ప్రయత్నం చేస్తుందని ఆయన వెల్లడించారు। 25 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తిని దారుణంగా అరెస్ట్ చేశారని ఆయన మండిపడ్డారు। రైతులు ఎవరు ఫిర్యాదు చేయకుండా కేసులు ఎలా నమోదు చేశారని ఆయన ప్రశ్నించారు। టీడీపీలో చురుగ్గా పనిచేసే నాయకులను అణచివేసే ఉద్దేశంతోనే ఏపీలో ఈ అరెస్టులు జరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు। తెలుగుదేశం పార్టీ నాయకుల్ని తెలుగుదేశం పార్టీలో ప్రభుత్వ విధానాల్ని ప్రజా వ్యతిరేక విధానాల్ని వ్యతిరేకించి మాట్లాడేటటువంటి నాయకుల్ని వాళ్ళ గుంతు నొక్కే విధానంలో ఒక పథకం ప్రకారం ప్రభుత్వం పోతుంది అనేది ఇయాల దూళ్ళిపాల నరేంద్ర కుమార్ అరెస్ట్ ద్వారా అర్థమవుతోంది। ఇయాల సంగం డైరీ భారతదేశంలోనే గొప్ప పేరు ఉన్నటువంటి సంస్థ। వేలాది మంది రైతులు గుంటూరు జిల్లాలో మిల్క్ ప్రొడ్యూసర్స్ కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థ। ఇయాల అంచలంచలుగా దాదాపు 1000 కోట్ల రూపాయలు ప్రాపర్టీ ఒక సిస్టమాటిక్ గా అది బోనస్లు అందించే విధానంలో గాని రైతుల్ని పాడి రైతుల్ని ఆదుకునే విధానంలో గాని ఎంతో ముందుండిటటువంటి సంస్థ సంఘం డైరీ। ఆ సంగం డైరీని ఏ విధంగానైనా సరే కిల్ చేయాలని ఒక ధ్యేయం ప్రభుత్వం పెట్టుకున్నట్టు కనబడతా ఉంది। ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తుల సంబంధించినటువంటి అమూల్ డైరీతో కొమ్మొక్కైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి సంగం డైరీని కూడా కట్టబెట్టాలి। రాష్ట్రంలో ఉన్నటువంటి పాడి పరిశ్రమ అంతా కూడా వాళ్ళ పరం చేయాలని వాళ్ళతో లాలూచి పడి వాళ్ళతో బేరాలు మాట్లాడుకొని ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థల్ని బలంగా వేళ్ళనుకున్నటువంటి వ్యవస్థల్ని సంపేసేటటువంటి ప్రక్రియలో భాగమే ఇయాల సంగం డైరీని నాశనం చేయాలని కంకణం కట్టుకున్న దానిలో భాగమే దూడిపాడు నరేంద్ర కుమార్ అరెస్ట్।